దుప్పటని భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకత్వం మా కేంద్ర నాయకత్వం కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా ఇన్ఛార్జ్ సునీల్ బల్సల్ గారు మా ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు మాకు ఈ తిరుగుతున్న పరిస్థితిని వివరించినప్పుడు మనం మానవతా కోణంలో ఆదుకుందాం వారిని ఇంత విపత్కరమైన పరిస్థితిలో అండగా ఉంటామని చెప్పి మాట ఇచ్చి రమ్మని చెప్పిండు తప్పకుండా మేము కూడా హైదరాబాద్లో కొన్ని లారీల బియ్యాన్ని సమకూర్చుకొని ఇక్కడ ఎవరెవరైతే ఇండ్లు మునినాయో వాళ్ళందరికీ కూడా 25 కిలోల చొప్పున బియ్యం సప్లై చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లనే కొన్ని బ్లాంకెట్స్ కూడా వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో కొన్ని కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఒక 50,000 రూపాయలు చొప్పున మా పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మా రాష్ట్ర పార్టీ ఏ జిల్లాలో అయితే వరదలు వచ్చినాయో ఆ జిల్లాలలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ కుటుంబాలని ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి పరామర్శించడమే కాకుండా ధైర్యం చెప్పి ఆదుకునే కార్యక్రమంలో పాల్గొంచమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా అన్ని కార్యక్రమాలు పక్కకు పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ ఈ పని మీదనే ఉండి కరెంటు పునరుద్ధరించే పని కావచ్చు ఆ ఇళ్లలో పేరుకపోయిన మట్టిని రిమూవ్ చేసే పని కావచ్చు అవసరమైతే ఫైర్ ఇంజన్లను పంపించి వాటిని అన్ని కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేయాలి మేము పోతున్నప్పుడు జారిపడే ప్రమాదాలు ఉన్నాయి వల్ల వాళ్ళు అట్లింద లాస్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మేము చూసినప్పుడు చాలా భయంకరంగా ఒక్కొక్క ఇంట్లో 5 ఫీట్లు 6 ఫీట్ల బురద కూడా పెట్టింది తక్షణమే ఫైర్ ఇంజన్లను పంపించి వాటిని సాఫ్ చేయించే పని ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కానీ ఒక్కటి మాత్రం సత్యం ముఖ్యమంత్రి గారి 9 సంవత్సరాల కాలంలో ఏ నగరానికి పోతే ఆ నగరానికి దీనిని లండన్ చేస్తా అని చెప్పిండు ఓ నగరాన్ని డల్లా చేస్తా అని చెప్పిండు ఓ నగరాన్ని న్యూయార్క్ టౌన్షిప్ చేస్తా అని చెప్పిండు కానీ 9 ఏళ్ల కాలంలో డల్లాసులు గంగలవోని లండన్లు గంగలవోని కానీ మా ప్రజలకు మాత్రం వర్షాకాలం వచ్చిందంటే కంటి మీద కురుకు లేకుండా ప్రాణాలను అరిచేతులు పట్టుకొని ఇవాళ బిక్కుబిక్కుబడి బతికేటువంటి దుస్థితి ఇవాళ కేసీఆర్ గారి హయాంలో కొనసాగుతూ ఉంది ఇంకెన్ని సంవత్సరాలు ఈ దుస్థితి ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది మాటలు మాత్రం గొప్పగా ఉంటాయి అరచేతిలో బెల్లం పెట్టి మోచే నాకు ఇచ్చినట్టుగా ఆయన మాటలు ఉంటాయి తప్ప ఎక్కడా ప్రజలకు మాత్రం నిజాయితీగా సహాయం చేసే సందర్భం కానీ ఆదుకునే ప్రయత్నం కానీ దీన్ని శాశ్వతంగా రూపుమాపేటువంటి చర్యలు కానీ ఇంతవరకు చేపట్టలేదు నేను కేటీఆర్ కోరుతా ఉన్నా గతంలో మీరు 2 సార్లు ఇక్కడికి వచ్చిండ్రు ఇప్పటికైనా ఈ నాలాల కబ్జాలన్నీ కూడా అరికట్టి తక్షణమే అన్నీ వాటికి అవసరమైతే ప్రత్యామ్నాయమైన సహాయసగా అందించి దీన్ని క్లీన్ చేసి వరంగల్ నగరంలో 2 వాగులు ఏవైతే పోతే ఒకటి భద్రకాళి నుంచి పోయేవాగు కానీ ఒకటి ఒడ్డపల్లి చెరువు నుంచి పోయేవాగు కానీ ఒక ఫిక్స్డ్ ఏరియా బౌండరీ ఫిక్స్ చేసి సిమెంట్ కాంక్రీట్తో ఈ నీళ్లను బయటపడేసే ప్రయత్నం చేయాలని లేకపోతే ఇవాళ ఒకసారి కడితే దాని కాస్ట్ 100 కోట్లు 200 కోట్లు అయితే కావచ్చు ఒక్కసారి వరదలు వస్తే ఈ టౌన్ నష్టపోయేది కొన్ని 100 కోట్ల రూపాయలు వెలగట్టలేని నష్టం జరుగుతుంది కాబట్టి ఇలా ప్రజల నష్టం కూడా మన నష్టమే కాబట్టి ప్రజల దుఃఖాన్ని పట్టించుకోవాల్సిన అక్కర చూడవలసిన అక్కర మీ బాధ్యత ఉంది కాబట్టి మీరు డబ్బుల ముఖం చూడకుండా ఇవాళ స్మార్ట్ సిటీ పేరిట కావచ్చు అనేక రూపాల్లో ఇవాళ వరంగల్ టౌన్కి కొన్ని 100 కోట్ల రూపాయలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి తక్షణమే ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఇట్లాంటి సమస్య ఉందో ఇలా ఖమ్మం టౌన్లో కూడా ఇట్లాంటి చాలా కొట్టుకుపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి తక్షణమే ఇవన్నీ కూడా రెక్టిఫై చేయాలని తక్షణమే నిధులు కేటాయించి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం.